ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలో అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులరెడ్డి అన్నారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేస్తే కూటమి ప్రభుత్వం తిరిగి వాటిని ప్రారంభిస్తోందని అన్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీరాజ్ పేరిట గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటై రేపటితో 100 రోజులు కాబోతా ఉంది. గత ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలని విస్మరించాడో అవే కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమలు చేస్తామన్న ప్రతి హామీని కూడా 100 రోజుల్లో ఒకటొకటి నెరవేర్చుకుంటా వస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా వృద్ధాప్య పింఛను ఏదైతే 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తామని చెప్పామో అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉన్న 2 నెలలు కలిపి మొత్తం 4,000 రూపాయలతో పెన్షన్ను ప్రారంభించిన పార్టీ కూటమి ప్రభుత్వం. కేవలం 250 రూపాయలు పెంచుకుంటా పోయి అధికారంలోకి వస్తానే 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు అర్థం చేసుకొని ఈరోజు 10+1 అంటే 11 సీట్లు ఇచ్చారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తే ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో మొన్నటి ఎన్నికలు చూస్తే అర్థమైపోతాం. ఇవే కాకుండా అన్నా క్యాంటీన్లు, పేదవాడికి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టి అన్నా క్యాంటీన్లను కేవలం అన్నా అనే పేరుంది కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరని చెప్పి రద్దు చేశాడో దాన్ని తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇప్పటికే 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. రేపు మిగతా 75 కేంద్రాల్లో కూడా కడపతో కలిపి, కడప ప్రొద్దుటూరుతో కలిపి మిగతా కేంద్రాలతో కూడా రేపు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేషన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం ఓన్లీ బియ్యం ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందిపప్పు, బంగాళాదుంపలు, చక్కెర, పామాయిల్ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులను తనఖా పెట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించిన తర్వాత ప్రజల్లో ఒక భద్రత కల్పించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది. రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి 50 ఏళ్ల కాల పరిమితితో వడ్డీ లేని రుణాన్ని సంపాదించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాజధాని నిర్మాణం 1-2 నెలల్లో ప్రారంభమై పూర్తి స్థాయిలో ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే సంకల్పం కూటమి ప్రభుత్వానిది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా 12,500 కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించుకున్నారు. ఒకసారి పోలవరం పూర్తయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా రాయలసీమలో వాడుకునే దానికి వెసలుబాటు అవుతుంది. పోలవరం తెలుగు రాష్ట్రానికి జీవనాడే కాకుండా రాయలసీమకు కూడా ఒక వరప్రసాదం లాంటిది. ఆ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా మొత్తం శ్రీశైలం ద్వారా రాయలసీమ వాడుకునే వెసలుబాటు వచ్చేదానికి ఆ ప్రాజెక్టు పూర్తికి కంకణబద్ధులై ఉన్నాడు కూటమి ప్రభుత్వం. ఒకటే రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తొన్న గ్రామ పంచాయతీరాజ్ పేరిట 13,396 గ్రామాల్లో ఒకటే రోజు గ్రామ సభలు పెట్టి దాదాపుగా 4,500 కోట్ల పైచిలకు పనులను శాంక్షన్ చేయడం జరిగింది.
అదేవిధంగా గతంలో 14 నుంచి 19 మధ్యలో వెనుకబడిన జిల్లాలు రాయలసీమ, అదేవిధంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు కూడా ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకు వెనుకబడిన జిల్లాల నిధులు వచ్చేటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం మానేసింది, దాన్ని ప్రశ్నించేవాడే లేడు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్ర 7 జిల్లాలే కాకుండా ప్రకాశం జిల్లాను కూడా అదనంగా చేర్చి ఈరోజు వెనకబడిన జిల్లాలకన్నిటికీ కూడా నిధులు రాబడతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి దాదాపు 1600 కోట్ల బకాయి పడింది. పేదలు అనారోగ్యం పాలే ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీని గౌరవించే హాస్పిటల్ లేకుండా పోయినాయి. ఎందుకంటే నిధుల కొరతతో మేము వైద్యం చేయలేమని. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వం చేసిన 1600 కోట్ల రూపాయల బకాయిల్లో 700 కోట్ల బకాయిలు ఈ ప్రభుత్వం తీర్చి ఈరోజు మిగతాది కూడా తొందరలో తీరుస్తామని చెప్పి ఆరోగ్యశ్రీని గాడిన పెట్టి ప్రతి హాస్పిటల్లో కూడా పేదవాడికి వైద్యం అందించేదానికి అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉంది ప్రభుత్వం. అన్నిటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం, ఉచిత ఇసుక ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేశారు, స్మగ్లింగ్ జరిగింది. పక్క రాష్ట్రంలో వైసీపీ నాయకులు వాళ్ళందరూ అండదండలతో ఒక మాఫియాలాగా ఇసుకను అక్రమ రవాణా చేసి 1000 కోట్ల దండుకున్న పరిస్థితి, పేదలకు ఇసుక అందని పరిస్థితి. ఈరోజు ఒక పారదర్శకంగా ఒక పోర్టల్ను ఓపెన్ చేసి ఇసుకను ఉచితంగా ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చినారు. మద్యం పాలసీ మీకు తెలిసిందే, గత ప్రభుత్వం మద్యానికి కూడా తనకు కావాల్సిన బ్రాండ్లను మాత్రమే రిలీజ్ చేసి కమిషన్లు ఇచ్చిన కంపెనీల బ్రాండ్లను మాత్రమే రిలీజ్ చేసి మిగిలిన బ్రాండ్లందరినీ పక్కన పడేసి పేద ప్రజల మీద పడి అధికంగా రేట్లు పెంచేసి పేద ప్రజల రక్తాన్ని పీల్చుకున్న ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మద్యం నూతన మద్యం పాలసీ తీసుకొస్తున్నారు, ఈరోజు కేబినెట్లో ఆమోదం కాబోతా ఉంది. ప్రైవేట్ మద్యం విధానానికి తీసుకొచ్చి అన్ని బ్రాండ్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి అదేవిధంగా మద్యం రేట్లను కూడా తగ్గించి పేదవాడికి అన్ని రకాలుగా కూడా అన్ని బ్రాండ్లు అందే విధంగా రేట్లను తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. ఇకపోతే సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే నాయి బ్రాహ్మణులకు 15,000 నుంచి 25,000 రూపాయలకు జీతాలు పెంచడం జరిగింది. పెన్షన్లే కాకుండా దీపధూప నైవేద్యాల కింద ప్రతి గుడికి కూడా గుడి ఖర్చుల కింద ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. యుద్ధ ప్రాతిపాదికన వరదలు చూశారు, విజయవాడ గుంటూరు జిల్లాలను ముంచెచ్చిన వరదలు చూశారు. ఆ వరదల్లో 12 రోజులు ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాల వయసులో మంత్రివర్గం రాత్రి పగలు తేడా లేకుండా నిద్రాహారాలు మానేసి గతంలో ఏదైతే విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాను వచ్చిందో ఆ సమయంలో చూపిన చొరవ కంటే కూడా మరింత రెట్టింపుగా ఆ ప్రాంతాన్ని ఆదుకొని ఎక్కడా ఎవరికి అసౌకర్యం కలగకుండా అత్యంత వేగంగా మళ్ళీ మామూలు పరిస్థితి తీసుకొచ్చేదానికి కృషి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. దాన్ని ఒక బ్రాండ్ ఇమేజ్గా చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న వివిధ కంపెనీలు, సంస్థలు, ఇండివిజువల్స్ అందరూ వచ్చి మీ నాయకత్వంలో మేము విరాళాలు ఇస్తామని చెప్పి 100 కోట్లు దాదాపు 1000 కోట్ల రూపాయలు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ విరాళాలు వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజు, చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ. ఒక ఆపద వచ్చినప్పుడు ప్రజలను కాపాడుకునేదానికి నాయకులు వస్తే నాయకులకు అందరికీ ప్రభుత్వానికి అండగా విరాళాలు ఇచ్చేదానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి
పేదలు కూడా 10,000, 5,000 రూపాయలు కూడా ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అత్యంత వేగంగా యథాస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ వరదల్లో నష్టపోయిన బాధితులకు అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఈరోజు 25,000 రూపాయలు మునిగిపోయిన ఇళ్ళకు కూడా ఇస్తాం, అదేవిధంగా ఇన్సూరెన్సులు కూడా కంపెనీలతో మాట్లాడి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఒకసారి ఈ 100 రోజుల్లో బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కంపెనీ బందర్లో 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు వచ్చారు. దీనివల్ల దాదాపు కనీసం అంటే 20-25,000 మందికి దాని ద్వారా ఉపాధి కలుగుతుంది. ఏదైతే ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాల 20 లక్షల ప్రభుత్వ ప్రైవేట్ దాంట్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నామో దాంట్లో భాగంగానే ఇటువంటి పెట్టుబడులన్నీ రావడం, ప్రైవేట్ సంస్థల ద్వారా ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎక్కడా క్రమం తప్పకుండా 1వ తేదీ ఉద్యోగ జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం అన్ని రకాలుగా కూడా గత 5 సంవత్సరాల్లో అప్పులన్నీ చేసి ఆదాయం లేకుండా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి పెన్షన్ విధానంలో కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాల విధానంలో కానీ టైం అంటే టైం ప్రకారం ఇచ్చుకుంటా పోతున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఈ 100 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల అమలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్ని రకాల్లో కూడా 74 సంవత్సరాల వయసులో కూడా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. గృహ నిర్మాణానికి వస్తే 4 లక్షల రూపాయలు పెంచారు. అదేవిధంగా గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో అయితే 2 సెంట్లు భూమిని కూడా కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం 1 సెంట్ బాత్రూమ్ కట్టుకునే దానికి కూడా స్థలం లేని పరిస్థితి. జగనన్న కాలనీలు అని చెప్పి భూదోపిడీలకు పాల్పడ్డారు. ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది, పేదవాడికి సౌకర్యవంతమైన స్థలం కూడా కేటాయిస్తామని చెప్పడంలో అత్యాశక్తి లేదు. అదేవిధంగా టిట్కో ఇళ్ళ విషయానికి వస్తే అవి కూడా 3 నెలల ఇక్కడి నుంచి 3 నెలల కాల పరిమితిలో అవన్నీ కూడా మౌలిక వసతులు క్రియేట్ చేసి టిట్కో ఇల్లు కూడా గతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కడప జిల్లా విషయానికి వస్తే మీరు చూస్తున్నారు ఈరోజు మంచి వర్షాలు పడి శ్రీశైలం ద్వారా ముఖద్వారమైన గండికోట ప్రాజెక్టు 27 టీఎంసీలు ఉంటే నిన్నటికే 26 టీఎంసీలు నీటి నిల్వ చేశారు. గణాంకాలు కూడా మీరు కూడా ఒకసారి సోదరులందరూ చూసుకోవచ్చు. 25.9 టీఎంసీలు నిన్న ఫిలప్ అయినాయి. అదేవిధంగా పైడిపాలెంకి వస్తున్నాయి, చిత్రావతికి వస్తున్నాయి, బ్రహ్మం సాగర్కి వస్తున్నాయి, ఇటు వెలిగల్లు ప్రాజెక్టుకు వస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులు కూడా జిల్లాలో జలకలతో ఉట్టిపడతా ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాజెక్టులు నిండిపోయిన పరిస్థితి. రైతులకు ఈ ఖరీఫ్లో అన్ని రకాలుగా నీరు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం ప్రజలను కానీ ప్రజా సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇసుక మద్యం భూమాఫియా దీంట్లతో అక్రమ సంపాదనలో మునిగిపోయి ఈరోజు ఇటువంటి వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కొప్పర్తి కారిడార్ను ఇండస్ట్రియల్ కారిడార్గా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందంటే ఓరకల్లు కడప జిల్లాలో ఉన్న ఓరక కొప్పర్తిని అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కృషి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ ద్వారా విన్నవిస్తూ ఈ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో సాధించిన విజయాలు చేసిన కార్యక్రమాలు ఇవన్నీ ప్రజలకు తెలియాలనే ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి నివేదిస్తూ రాబోయే రోజులంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణాధ్యాయం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్న నాయకుడి పాలనలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా ముందుకు పోతుంది. గత ప్రభుత్వం తప్పిదాలను కానీ గత ప్రభుత్వం చేసిన అక్రమాలు కానీ భూమాఫియాలు కానీ భూ దోపిడీలు కానీ ఎక్కడైతే వాగులు వంకలు ఆక్యుపై చేసుకున్న పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్ హైడ్రా తరహా కానీ
బుడమేరులో ఆక్యుపై చేసిన అవి తొలగించడానికి చేస్తున్న చట్టాల రూపంలో తీసుకొచ్చి ఎక్కడుండేటన్నీ కూడా బయటికి తీసే దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇదంతా కూడా ఈ 100 రోజుల్లో సాధించిన విషయాలన్నీ కూడా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం.